నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగురామన్న స్వంత ఆస్తులు కూడా కూడబెట్టుకున్నాడే తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శివశ్రీ అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది శివశ్రీనన్న నినాదంతో కంది శివశ్రీ జైనద్ మండలంలోని మేడిగూడలో పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన గడప గడపకు తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లను అతికించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కంది శివశ్రీని నాయకులు గ్రామస్తులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఇక జోగురామన్న ఎంత మందికి ఇండ్లు కట్టించుండని కంది శివశ్రీ ప్రశ్నించారు. ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కదా ఓ 5600 ఇండ్లు కట్టించుండని సెటైర్లు వేశారు. జోగురామన్న ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఒక మోసగాడని కూడా ఆరోపించారు. కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించలేని అసమర్థుడని విమర్శించారు. అర్హులైన వృద్ధులు వికలాంగులకు పెన్షన్ రావటం లేదని అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. ఆదిలాబాదు నీకు పట్టిన శనిగ్రహాలు జోగురామన్న పాయల్ శంకర్ అని కూడా కంది శివశ్రీ ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలని విమర్శించారు. వారిద్దరిలో ఎవరికి ఓటేసినా అది మురిలో పడలట్లే చెప్పారు. అందుకే అభివృద్ధి కోరుకున్న వారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు కంది శివశ్రీ. గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీని అని మళ్ళీ అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. అందుకే చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందని భూ యజమానికి కౌలుదారునికి ఇద్దరికి రైతు బంధు అందిస్తుందని తెలిపారు. భూమి లేని వారు పేదలు అలాగే రైతులు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా అందిస్తుందని అన్నారు. ఉపాధి కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ను ఒక్కసారి గెలిపించాలని ఆయన కోరారు. ఇక ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్ అలాగే జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షకీల్, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ ఎల్మా సంజయ్ రెడ్డి, నాగర్కర్ శంకర్, అల్లూరి అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజన్న, లక్ష్మీపూర్ ఎంపీటీసీ మనోజ్, మాజీ ఎంపీటీసీ చిట్యాల భూమన్న, రవీందర్ రెడ్డి, భూమిరెడ్డి, భోజరెడ్డి, వసంత్, మాజీ ఎంపీటీసీ రాజ్ మహమ్మద్, అలాగే రవి గంభీర్రావు, గోమతి రాజన్న, చిట్యాల నర్సింగ్ అక్షర్, చిట్యాల సంతోష్, సుధాం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నాగన్న, లక్ష్మారెడ్డి, మేజర్ మై ఉదీన్, అలాగే బాపురావు, లక్ష్మణ్, కళ్యాణ్, రాజురెడ్డి, నిమ్మల భూమారెడ్డి, దీపకరావు, ప్రభాకర్ రావు, రామ్రెడ్డి, ఎల్మా రామ్రెడ్డి, గేడెం అశోక్, మానయ శంకర్, అలాగే ఓసావర్ సురేష్, పోచన్న, పోతరాజు శంకర్, సంతోష్ రెడ్డి, కిమ్రెడ్డి, సంజీవ్, బండి కిస్త, కీర్తాన్న, దర్శనాల చంటి, నందు, షేక్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు పురుషోత్తం గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న శుభ సందర్భంగా వారికి కూడా నమశుభాంజలు తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వీరేంద్ర గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మేడిగూడ గ్రామంలో జోగు రామన్న ఎన్ని 500 ఇళ్ళు కట్టించేడా? 500 కట్టించేడా? 15 ఇళ్ళ ఎన్ని కట్టిండు? అరే 500 ఇళ్ళు కట్టించిండగానే మేడిగూడలా కాన్పాల మేడిగూడలో 500 ఇళ్ళు కట్టించిండగా కట్టలే? అసలే ఒక్కడి కూడా కట్టలే? ఒక్కడి కూడా? ఒక్కడి కూడా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కట్టింది మరి? 500 ఇళ్ళు కట్టిందా? 500 చిల్లర కట్టిందా? కాన్పా మేడిగూడ కాంగ్రెస్ పార్టీ. అరే మరి ఎమ్మెల్యే జోగురామన్న నేను ఎందుకు అంతమంది దొరుకుతున్నారు? పైసలు ఎంచుకొచ్చుకున్నా 5 లక్షల కోడు 10 లక్షల కోడు దొంగ పటేలు దొంగలు గజ దొంగలు అందరు జోగురామన్న దగ్గర పైసలు ఎంచుకొచ్చుకున్నారా? మరి ఇల్లు కట్టకుండా జోగురామన్న కోడు పని చేస్తుండే? ఎందుకు పని చేస్తుండే? పోనీ ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఒక రుణాన్ని ఇప్పించిందా? మీ ఊళ్ళే ఇప్పించిందా? ఒక్కరు ఒక్కరు మీ ఊళ్ళే? అరే ఒక్కరు ఒక్కరు ఒక్కరి
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత వేసిన రోజు ఎస్సీలకు వేసినాయా? బీసీలకు, ఎస్టీలకు, బర్రె కొనుక్కుందానుకు, ఆటో కొనుక్కుందానుకు, ట్రాక్టర్ కొనుక్కుందానుకు లేచినాయా? లేచినాయి. జోగురామన్న 100,000 రూపాయలు ఎంత మందికి మాఫ్ చేసిండు? అరే 100,000 రూపాయలు అందరికి మాఫ్ చేయలేదండి. కానీ ఒక్కరే కూడా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు అందరికి లోన్లు మాఫ్ చేసిందా లేదా? అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడితే పాపం కలుగుతుంది. పాపం కలుగుతుంది. అబద్ధం ఆడితే చేసిందా లేదా? లోన్లు మాఫీ చేసి మళ్ళీ వెంటనే కొత్త లోన్లు ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి జోగురామన్న చుట్టూ మంది ఎందుకు తిరుగుతున్నారు? పరిసరించుకున్నలే. మీ ఊళ్ళో కూడా దొంగ బట్టేళ్ళు ఉంటారు, గజ దొంగ బట్టేళ్ళు ఉంటారు. మీరందరు కూడా జోగురామన్న కోట వేయమని వస్తారు, వేస్తారా? వేస్తారా?